క్లాసులను ఆన్లైన్లో క్లాసులు జరగడం అనేటువంటిది కొన్ని ప్రైవేట్ యాజమాన్యాల కింద ఉన్నటువంటి కళాశాలలు ఆన్లైన్లో క్లాసులు జరుపుతున్నారు అలాగే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు అనేటువంటిది మా దృష్టి రావడం జరిగింది మేము పత్రికల ద్వారా యాజమాన్యానికి చెప్పడం జరిగింది ఎవరు కూడాను ప్రభుత్వ ఇచ్చేటువంటి రూపొందించిన నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది ఎవరు కూడాను ఈ సమ్మర్లో ఈ హాలిడేస్లో ప్రైవేట్ క్లాసులు నిర్వహించకూడదని అలాగే ఆన్లైన్లో కూడా క్లాసులు నిర్వహించకూడదని విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకూడదని కూడా మేము చెప్పడం జరిగింది కాబట్టి నేను వాళ్ళని కోరుతుంది ఒకటే యాజమాన్యం ఎట్టి పరిస్థితులలో సెలవుల్లో మీరు క్లాసులు రన్ చేసేదానికి లేదు అలాగే ఆన్లైన్ క్లాసులు అని చెప్పేసి నీ విద్యార్థుల దగ్గర ఫీజులు కూడా వసూలు చేయకూడదని చెప్పేసి మళ్ళీ మరొకసారి మీకు మనవి చేస్తున్నాను దయచేసి ప్రైవేట్ యాజమాన్యాలు ఎవరూ కూడా విద్యార్థులకి సమ్మర్లో క్లాసులు నిర్వహించేటువంటి పద్ధతి మానుకోవాలి ఆన్లైన్లో మేము క్లాసులు చెప్తున్నాం అని చెప్పి ఫీజు కూడా వసూలు చేయకూడదు దయచేసి మళ్ళా చెప్తున్నాను మాకు ఎక్కడైనా కనుక ఇటువంటి సమాచారం ఎక్కడైనా కనుక క్లాసులు జరుగుతున్నారని కానీ ఆన్లైన్లో క్లాసుల ద్వారా ఫీజులు వసూలు చేస్తున్నారు కానీ మరలా కనుక ఎప్పుడైనా మా దృష్టికి వచ్చినట్లయితే ప్రభుత్వము తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు సార్ ఆన్లైన్లో క్లాసులు అని చెప్పేసి మా పిల్లల దగ్గర ఫీజు కట్టమని చెప్పేసి బలవంత పెడుతున్నారని చెప్పేసి ఈ విషయాన్ని మా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది దయచేసి ప్రైవేట్ యాజమాన్యాలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అట్ ద సేమ్ టైం మీరు ఇంకెప్పుడు కూడా క్లాసులు నిర్వహించకుండా పిల్లల దగ్గర ఫీజు వసూలు చేయకుండా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను ఒకవేళ అలాంటి కనుక రిపీట్ అయిన కనుక అయినట్లయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాను